మేడం, రీసెంట్ గా లడ్డూ వివాదానికి సంబంధించి తిరుమల లడ్డూలో అంటే జంతువుల కొవ్వును కరిగించి కలిపారు అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న హాట్ టాపిక్. ఎందుకంటే తిరుమల లడ్డూ అనేది కానీ లేదా తిరుమల క్షేత్రం కానీ హిందువుల మనోభావాలకు సంబంధించింది, వాళ్ళ భక్తి శ్రద్ధలకు సంబంధించింది. మీరు రీసెంట్ గా తిరుమలలో వచ్చారంటున్నారు, మీ బాబు మొక్కు కూడా తీర్చుకుని వచ్చారు, అసలు ఏంటి దీనిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటారు? మేము ప్రతి సంవత్సరం వెళ్తామండి, తిరుపతి వెళ్తాము, ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తాము. గత 5 ఏళ్ళుగా మేము వెళ్ళినప్పుడు లడ్డు ఎలా ఉండేదంటే, మేము తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి జర్నీకి ఒక రోజు పడుతుంది కదండి, వచ్చిన తర్వాత 2వ రోజుకి అది గట్టిగా అయిపోయి ఒక విధమైన వాసన, మనం ఇంట్లో చేసుకునే ఆయిలీ ఫుడ్స్ కనుక ఒకరోజు ఉండిపోతే ఎక్కువ రోజులు మాగిపోతే వస్తాయి కదా వాసన, అలాంటి వాసన వచ్చేది. జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ అసలు ఎక్కడ కనిపించేది కూడా కాదు, అలా ఉండేది. సో మొన్న రీసెంట్గా వెళ్ళామండి, 1 వీక్ బ్యాక్ వెళ్ళాము తిరుపతి, మొక్కు తీర్చుకున్నాము చక్కగా. అసలు లడ్డు ఎంత బాగుందంటే 10 రోజులైనా కూడా ఇప్పటికి ఫ్రెష్గానే ఉంది. అసలు స్మెల్ ఎంత బాగుందంటే ప్యూర్ ఘీ యూస్ చేసి చేస్తారు కాబట్టి చాలా బాగుంది. సో అసలు ఇలా తిరుపతి అంటే అసలు ఎంత పుణ్యక్షేత్రమో అందరికీ తెలిసిందే, దేశం నలుమూలల నుంచి వచ్చి దర్శించుకుంటారు. అలాంటిది అసలు ఇక్కడ మన స్టేట్లో ఉండడం మనకి చాలా అదృష్టం. అలాంటిది వేరే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకొని ఇంత పుణ్యక్షేత్రంలో అలాంటిది జరిగితే అసలు ఏమన్నా బాగుందండి, వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి. సీఎం స్థాయి వ్యక్తి నిజంగా దీనిలో కలితి జరిగింది అని చెప్తున్నారంటే దాని ఆధారాలు లేకుండా అంతే కదండి. ఇవి నిజంగా వాళ్ళ మనోభావాలు కానీ లేకపోతే ఇన్ని కోట్ల మంది, ఎన్నో కోట్ల మంది దర్శించుకుని అంతే కదండి. అసలు ఎంత పవిత్రమైన క్షేత్రం అది, ఎంతమంది నడకదారులు వెళ్తారు, మొక్కు తీర్చుకుంటారు, ఎంతో కోరికలు కోరుకొని అవి తీరుతుంటాయి, మొక్కులు తీర్చుకుంటుంటారు. అలాంటి దగ్గర వేరే వాటిలో ఏమోనండి, కానీ అసలు ఇందులో కూడా కల్తీలు చేస్తే ఎలాగండి, వాళ్ళకి మాత్రం కఠినంగా శిక్ష పడాలి. అదంతా ప్రభుత్వం తెలిసే విధంగా ఈ రోజు తిరుమల టీటీడీ చైర్మన్ ఉంటారు, లేకపోతే తిరుమల లడ్డు పోర్టుకు సంబంధించి పైన అధికారులు ఉంటారు, వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు ఏం తీసుకెళ్ళట్లేదు అని ప్రతిదీ కూడా లెక్క వాళ్ళకి తెలుసు కదండి. సో ఆధారాలే ఈ రోజున బయటకు వచ్చినాయి అంటే దీన్ని ఎలా చూడాలి మేడం, అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసిన పరిస్థితి ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. అమ్మ, ఈ రోజున తిరుమల లడ్డూకి సంబంధించిన వార్త బయటకు వింటుంటే నిజంగా ప్రతి ఒక్క హిందువు కూడా నిజంగా ఇలా జరిగి ఉంటుందా అని ఆలోచన పడే పరిస్థితికి వచ్చిందంటే, తిరుమల లడ్డూలో జంతువులకు సంబంధించిన అవశేషాలు లేకపోతే వాటి కొవ్వు పదార్థాలతో తయారు చేసిన నూనెను వాడారంటే ఎంత సిగ్గుచేట్ అంటారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని తెలియజేశారంటే మీరేం చెప్తారమ్మా, నిజంగా అలా చేసిన పాలక మండలి సభ్యులు శిక్ష అర్హులు అంటారా? కాదు, శిక్ష అర్హులేనండి, అవ్వకుండా ఎలా ఉంటారు. అక్కడ జరుగుతుంది అన్ని అవకతవకలు చాలా ఉన్నాయి, ఒక లడ్డూ ప్రసాదమే కాదు, భోజనశాలలో ఉన్నది, దేవస్థాన దర్శనం చేసుకునే లైన్లోనూ ఉన్నది, ప్రతి దాంట్లో అవకతవకలు చాలా ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. గత 5 ఏళ్ళ పరిస్థితి ఎలా ఉందమ్మా, అంటే అప్పుడు కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చి భోజనం బాగోలేదు, అన్నప్రసాదం కూడా బాగాలేదు, మీరు మట్టి కొట్టుకుపోతారని చెప్పి ఒక భోజనంలో మాత్రం వాస్తవేనండి, మేము స్వయంగా అనుభవించాం పోయిన సంవత్సరం, చాలా బాధాకరం. అన్ని కోట్లు టన్నులు రైస్ దేవస్థానం ఉన్నది కూడా మనకి ప్రజలకు పెట్టట్లేదు, అంత కోట్ల ఆదాయం ఉన్న దేవుడి దగ్గర భోజనం సరిగ్గా పెట్టకపోవడం చాలా ప్రాబ్లం, అది ప్రభుత్వం గుర్తించాలి. కానీ కొన్ని కోట్ల మంది మనోభావాలు కదమ్మా, ఇది తిరుమల అంటే సామాన్యమైన క్షేత్రం కాదు, కొన్ని విదేశాల నుంచి కూడా వచ్చేటువంటి అంత పెద్ద పవిత్రత కలిగినటువంటి తిరుమల క్షేత్రంలో ఇలాంటి అపవిత్రం జరిగిందంటే దీన్ని ఎలా చూడాలంటారు, దీన్ని ఖచ్చితంగా శిక్షించాలని మీరు డిమాండ్ చేస్తారా? తప్పకుండా అండి, తప్పకుండా తప్పకుండా శిక్షించాలి. అక్కడ ప్రతి హిందూ మతస్థులు మాత్రమే ఆ కొండ మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం. కొన్ని కోట్ల మంది తిరుమల వెంకటేశ్వర స్వామి తిరుమల యాత్ర అంటే ఎంతో భక్తిభావంతో వెళ్తుంటారు హిందువులందరూ కూడా, అక్కడ ప్రసాదం కానివ్వండి లేకపోతే అక్కడ అన్నదానం కానివ్వండి, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి, అన్నప్రసాదం బాగోలేదని లేకపోతే అక్కడ ఆచారాలకు సంబంధించిన వ్యవహారాలని సరిగా పట్టించుకోవడం లేదని ఎన్నో వచ్చాయి. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పడం, తిరుమల లడ్డూలో కొన్ని జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలకు సంబంధించిన ఆయిల్ని కలిపి తయారు చేశారు గతంలో అని చెప్పి చెప్తున్నాడంటే, నిజంగా కనుక ఇది నిజం నిరూపించగలిగితే వాళ్ళని నిజంగా భగవంతుడు క్షమిస్తారంటారా? ఎలా క్షమిస్తాడు, ఇంతకుముందు పాస్టర్ గారిది ఒకటి వచ్చింది వీడియో, తర్వాత ఏమైంది 2 డేస్లోనే తను చనిపోయాడు. అలాగే ఇప్పుడు ఏదైనా ఎవరైనా చేశారు ఫ్రాడ్ చేశారంటే వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు నేను లాస్ట్ 3 ఇయర్స్ కంటిన్యూగా నేను తిరుపతి వెళ్ళాను, అక్కడ భోజనాలు కానీ లడ్డూలు కానీ అదైతే ఏం బాగాలేదు, ఇంటికి వచ్చేటప్పటికే లడ్డూ పాడైపోయింది. ఇప్పుడు నేను లాస్ట్ 3 డేస్ బ్యాక్ ఒక లడ్డూ తిన్నాను, అదైతే చాలా బాగుంది, అంతకుముందు ఎలా ఉండేదో 5 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని అనిపించింది నాకైతే. ఇప్పుడు ఈ జంతువుల నూనెతో అలా ఆయిల్తో చేయడం అనేది చాలా
తప్పు కాబట్టి ఎలాంటి చేయకూడదు, అపచారము అలాంటి తప్పు చేయకూడదు, అలాంటి చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలి ఇది మేము అనుకున్నాం. అవును చూశాను. బ్రహ్మోత్సవాలకు సంబంధించి దంపతి సమేతంగా ఏ రోజైనా ఆయన ఎన్ని పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ అట్లాంటివి ఏమైనా గమనించారమ్మా జగన్మోహన్ రెడ్డి? అలాంటివి ఏమీ చేయలేదు. ప్లస్ అది ఇంకొకటి ఏంటంటే వెళ్ళినప్పుడు టికెట్స్ మనం ఏదైనా రూమ్ టికెట్స్ కానీ ఏదైనా వెళ్ళినప్పుడు ఇంతకుముందు మామూలు 1000 రూపీస్ రూమ్ టికెట్ తీసుకుంటే 1000 రూపీస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అయితే మాత్రం 1000కి ఇంకో 700 ఇంకో 1000 ఎక్స్ట్రా తీసుకుని రూమ్స్ అయితే ఇస్తున్నారు. అది మాత్రం నేను వెళ్ళినప్పుడు జరిగింది, రియల్ గా జరిగింది. భక్తులు అయితే ఇబ్బంది పడుతున్నారు. అవును చాలా పుణ్యక్షేత్రం. అవును మన అదృష్టం, మన అంత మంచి గుడి మన ఆంధ్రాలో ఉంది అనేది మనం గర్వించదగ్గ విషయము. అలాంటి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా మంచిగా చేస్తే బాగుంటుందని మా ఆలోచన. వాళ్ళని శిక్షించాలి కదండి, 100% శిక్షించాలి. పాలక మండలి సభ్యులు అందరినీ మార్చేశారు కదా, మార్చిన తర్వాత ఇప్పుడు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి